లేడీస్ నాట్ ఎలౌడ్ అని ట్రైల్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో దానికి వచ్చిన కింద వచ్చిన కామెంట్స్ కానీ లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ దాని గురించి బయట వ్యక్తులు మాట్లాడుకుంటున్న విషయాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ట్రెండింగ్గా ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే కొంచెం కాంట్రవర్సీ కూడా ఉన్నాయి. సో మరి ఆ సినిమా డైరెక్టర్ సాయిరాం దాసరి మనతో ఈరోజు ఇక్కడ ఉన్నాడు. సో సాయిరాం దాసరి అడిగి అసలు ఆ సినిమా ఎలా స్టార్ట్ చేశాడు, చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇవాళ మనం కనుక్కుందాం. సో సాయిరాం దాసరి అనేవాడు ఇండస్ట్రీలో ఎలాగన్నా సరే పేరు సంపాదించాలని ఇటువంటి కాన్సెప్ట్లు ఎన్నుకొని జనాల్ని గొర్రెలు చేసి చూపిస్తున్నాడు అని నా ఉద్దేశం. ఎటువంటి కాన్సెప్ట్లు? లేడీస్ నాట్ ఎలౌడ్ అనేది ఆల్రెడీ హాలీవుడ్ ఒక సినిమాకి రీమేక్ అన్నట్టు హ్యాండ్ జాబ్ కాబిన్ అని ఒక ట్రైలర్ చూసాం. సో అందులో ఉండే షార్ట్స్ ఎక్కువ కనబడుతుంది. అంటే మన తెలుగులో ఏం తెలియదు అని ఎటువంటి తీసే సాల్లో వదిలేస్తే చూసేస్తారులే గొర్రెలు అని కాదు, యాక్చువల్గా తెలుగులోకి తెలియదని కాదు, తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు కాబట్టి ఆ కాన్సెప్ట్ని కాపీ కొట్టి ఇక్కడ తీసాం. ఇంకా చాలా అద్భుతమైన లవ్ కాన్సెప్ట్స్ కానీ ఇంకా వేరే మెసేజ్ ఓరియంటెడ్ ఇవన్నీ చెప్పచ్చు కదా. ఓన్లీ ఒక కేటగిరీ అంటే అడల్ట్ అంటే 18 సంవత్సరాలు నిండి వాళ్ళు మాత్రమే చూసే సబ్జెక్ట్ చేయడం అనుకు ఉద్దేశం ఏంటి? మేము జస్ట్ ఐడియా అండి, ఐడియాలజీ. ఇప్పుడు షకీల్ అని పెట్టి మామూలు సినిమా తీయాలి అనిపించింది, అదొక ఐడియాలజీ. మామూలు వాళ్ళని పెట్టి అడల్ట్ సినిమా తీయాలనిపించింది, అదొక ఐడియాలజీ. అంతే అసలు యాక్టర్స్ యాక్చువల్గా ఎలా ఒప్పుకున్నారు, అసలు ఒప్పుకున్నారా, ఒప్పించారా? అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కింద షూట్ జరిగిపోయింది అంతే. ఒప్పించాల్సిన అవసరం రాలేదు, స్టోరీ చెప్పాను, ఇది ఇది విషయం అని చెప్పాను. లేడీస్ నాట్ ఎలౌడ్ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తాం? అడల్ట్ కామెడీ. అడల్ట్ కామెడీ, నాట్ హారర్. హారర్ ఉండదు. అండ్ అలాగే సాయిరాం దాసరి అన్న వ్యక్తి ఇండస్ట్రీలో బాగా మంచి చాలా డిఫరెంట్ పేరు సంపాదించాలని ఇటువంటి పనులు చేయడం, అంటే ఇటువంటి పనులు మీన్స్ ఇందాక ఆల్రెడీ నువ్వు అన్నట్టు షకీలా గారితో అందరూ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారు, కానీ ఆవిడ పెట్టి ఒక హర్రత ఎందుకు తీయాలనిపించింది? అదే నాకు నాకు ఎవరు చేయని చేయటం ఇష్టం చిన్నప్పటి నుంచి, అందరు స్కూల్కి వెళ్తుంటారు, నాకు మానేయడం ఇష్టం. సో మరి సినిమా మార్కెట్ అయిందండి, జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.